వైసీపీ ప్రభుత్వం రైతులను ముంచే ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని విజయనగరం జిల్లా సాలూరు టీడీపీ నేతలు మండిపడ్డారు. నేడు జరుపుకునేది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవం అంటూ కుర్మరాజుపేట పొలాల్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బంజాదేవ్ మరియు పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజయ్ రాణి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం రైతుల ముంచే ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని, రైతులకు ఎరువులు గాని విత్తనాలు గాని ఇవ్వడం లేదని, రైతులు గట్టిగా అడిగినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, రైతు కంట కన్నీరు తప్ప ఇంకేమీ రావడం లేదని వారు తెలియజేశారు. అలాగే కనీసం పండిన పంటకు కూడా డబ్బులు చెల్లించడం లేదని, ఈ ప్రభుత్వం రైతులను మరిచి వ్యవహరిస్తుందని, ఇటు ప్రజలకు గాని రైతులకు గాని ఈ ముఖ్యమంత్రి ఏమీ చేయడం లేదని వారు తెలియజేశారు. ముంపు గ్రామాల్లో రైతులందరూ మునిగిపోతూ అక్కడ ఎస్టీస్ అందరూ కూడా నిలువ నీళ్ళు లేకుండా వెళ్ళిపోతుంటే అక్కడ రైతులు ఎస్టీలే ఉన్నారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళని కనీసం పలకరించే దిక్కు లేక, మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మేం పోలవరంకి ఇంతే చేస్తామని, మీకు నచ్చిన వాళ్ళకు మాత్రం చెట్టుకి 50,000 ఇవ్వచ్చు, 30,000 ఇవ్వచ్చు, కానీ మీకు నచ్చకపోతే చెట్టుకి 2,000 ఇస్తారు. అక్కడ మీరు అలా మోసం చెయ్యొచ్చు. మీరు ఏం న్యాయం చేశారని 2 సంవత్సరాలుగా అమరావతి నుంచి రైతులు అక్కడ ఏడుస్తున్నారు, పోలవరం రైతులు ఏడుస్తున్నారు, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి వరి మొక్కజొన్న అలాగే పంటలు ఏవేవైతే ఉన్నాయో ఆ పంటలు రైతులందరూ ఏడుస్తున్నారు. కానీ మీరు ఎవరికైనా ఎటువంటి సహాయమైనా ఎప్పుడైనా చేసి చూపించారా? మీరు ఒక్కటి చెప్తారు, కరోనా వల్ల ముఖ్యమంత్రి గారు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు, నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు. ఉన్నారు ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నారు. చెట్లేదు ఆ మాట అనడానికి మీకు చుట్టుపక్కల రైతు